హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి ఇవాళ మన కిచెన్లో ఈ వినాయక చవితికి తయారు చేసుకునే మోదకాలని సింపుల్గా మన ఇంట్లో ఉండే బొంబాయి రవ్వతోని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మన ఛానల్లో బొంబాయి రవ్వతోనే కాకుండా చాక్లెట్ మోదకాలని, అలాగే పల్లీల పొడితో చేసుకునే మోదకాలని, కొబ్బరి పొడితో చేసుకునే మోదకాలని, అలాగే కోవాతో తయారు చేసుకునే మోదకాల వీడియో కూడా ఉన్నాయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియో లింక్ ఇస్తాను, మీరు కావాలంటే చూడండి. మరి ఈ బొంబాయి రవ్వతో ఎంతో సింపుల్గా చాలా తక్కువ టైంలో నైవేద్యానికి ఈ వినాయక చవితి మనం మోదకాలని మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. మరి ఇప్పుడు ఇవి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కూడా నేను చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మరి ఇప్పుడు ఇంత సింపుల్గా తయారు చేసుకుని ఈ బొంబాయి రవ్వ మోదకాలని ఎలా తయారు చేసుకోవాలో మనం చూసేద్దాము. చూడండి, ఈ మోదకాల కోసం బొంబాయి రవ్వను ఇలాగా ఒక కప్పుని తీసుకోవాలి. తీసుకొని ఇలాగ ఒక గ్రైండింగ్ జార్ని తీసుకొని అందులోకి వేసుకుందాము. వేసుకొని దీన్ని కాస్త గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మీకు మిక్సర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే దీన్ని గ్రైండ్ చేద్దాము. చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరి పౌడర్ లాగా అవసరం లేదండి, జస్ట్ ఇలా చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకుందాము. చూడండి, మళ్ళీ ఇదే మిక్సీ జార్లో మనం తీసుకున్న ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక హాఫ్ కప్పు చక్కెరని తీసుకొని వేసుకుని గ్రైండ్ చేసుకుందాము. కాస్త స్వీట్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు 3/4 కప్పు వరకు అయినా సరే తీసుకోవచ్చు. ఈ చక్కెరని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ చక్కెర పొడిని కూడా పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ని పెట్టుకుందాము. ఇందులో నియర్లీ మీరు 3-4 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి, ఫ్రెష్ నెయ్యిని తీసుకోవాలి. ఇలా నెయ్యి హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ బొంబాయి రవ్వని వేసుకుందాము. వేసుకొని దీన్ని లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి. మాడకుండా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూనే మధ్యలో చూడండి ఇలాగా సన్నగా తరిగిన కొన్ని జీడిపప్పులు, బాదం పలుకుల్ని కూడా వేసుకుందాము. వేసుకొని ఈ బొంబాయి రవ్వతో పాటే ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇక్కడ మీకు బొంబాయి రవ్వ కలర్ అనేది కాస్త చేంజ్ అయింది. ఈ విధంగా లో ఫ్లేమ్లో ఏ మాత్రం మాడకుండా పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/4 కప్పు కొబ్బరి పొడిని వేసుకుందాము. మనకి ఇది గ్రోసరీ షాప్స్లో ఈజీగా దొరుకుతుంది, సూపర్ మార్కెట్స్లో అయినా దొరుకుతుంది. లేకపోతే మీరు ఎండు కొబ్బరి తురుమునైనా సరే వేసుకోవచ్చు. లేకపోతే మీరు రవ్వ లడ్డూలకి ఎలా వేసుకుంటారో కాస్త పచ్చి కొబ్బరి తురుమునైనా సరే వేసుకోవచ్చు అన్నమాట. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలాగనే మనం మిక్స్ చేసుకుందాము. కొబ్బరి పొడి వల్ల మోదకాల టేస్ట్ మరింత రుచిగా ఉంటుందన్నమాట. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చూడండి నేను మిల్క్ పౌడర్ ప్యాకెట్ని ఒకటి వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అనమాట. ఈ మిల్క్ పౌడర్ వల్ల టేస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పి నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. జస్ట్ చూడండి ఇది 15 గ్రామ్స్ ఉంది, 10 రూపీస్ ప్యాకెట్ అనమాట. దీన్ని ఇలాగా కట్ చేసి ఈ పౌడర్ని కూడా ఈ మిక్సర్లో వేసుకుందాము. వేసుకొని ఒకసారి ఇలాగ మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న చక్కెర పొడిని కూడా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకొని జస్ట్ ఒక్కసారి ఇలాగ మనం మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వరకు చిక్కటి మీగడ పాలను తీసుకొని ఇలాగ పైనుంచి వేసుకుందాము. వేసుకొని కాస్త యాలకుల పొడిని కూడా వేసుకుందాము. వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మిక్స్ చేసుకుందాము. చూసారు కదా ఇలాగ మిక్స్ చేసుకుంటే చక్కగా మిక్స్ అయిపోతుంది ఈ మిక్సర్ అనేది. ఈ పాలు పోసుకోవడానికి మిక్సర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా చక్కగా మిక్స్ అయిపోయిందో. ఇప్పుడు మనం ఫ్లేమ్ని కూడా ఆఫ్ చేసేసుకొని కవర్ చేసుకొని ఒక 10 నిమిషాలు పెట్టుకుందాము. చూడండి, 10 నిమిషాలు పెట్టుకుంటే మనకి మిక్సర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందో. మళ్ళీ మీరు కావాలంటే ఇందులో ఇంకో కాస్త నెయ్యిని వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవచ్చు. మరీ చల్లగా అయిపోకుండా కాస్త మనం టచ్ చేయగలిగినంత ఉన్నప్పుడే మనం దీంతో మోదకాలని తయారు చేసుకోవాలి. చూడండి, నేను వీటిని మోదకాలని తయారు చేసుకోవడం కోసం ఇలాగ మోల్డ్స్ని యూస్ చేస్తున్నాను. చేత్తో అయినా సరే చేసుకోవచ్చు. ఇవి మనకి స్టీల్ బజార్స్లో కానివ్వండి, లేకపోతే బయట సూపర్ మార్కెట్స్లోనే ఈజీగా దొరికిపోతాయి మనకి. మీకు ఏది కావాలంటే దాన్ని తీసుకొని యూస్ చేసుకోవచ్చు.
ముందు ఈ మోదకాలని కాస్త నెయ్యి తీసుకొని ఇలాగ గ్రీస్ చేసుకోవాలి ఇలా గ్రీస్ చేసుకొని మనం తయారు చేసుకున్న ఈ మిక్సర్ ని తీసుకొని ఇలాగ పెట్టుకోవాలి ఇలాగ రెండు వైపులా కూడా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని దీన్ని ఇలాగ క్లోజ్ చేసుకోవాలి దీన్ని ఇలాగ క్లోజ్ చేసుకొని ప్రెస్ చేసుకొని ఈ ఎక్స్ట్రా మిక్సర్ ని తీసేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకొని ఇప్పుడు దీన్ని చిన్నగా ఓపెన్ చేసుకోవాలి దీన్ని ఇలానే మనం చిన్నగా తీసేసుకోవాలి వావ్ చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఎంత ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇలానే మనం మొత్తం మిక్సర్ తో మోదకాలని తయారు చేసుకోవాలి సేమ్ ఇదే మాదిరిగా ఫిల్ చేసుకోవాలి ఇలాగా జస్ట్ ప్రెస్ చేసుకొని చిన్నగా ఓపెన్ చేసుకోవడమే చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయి మరి చూసారు కదా ఫ్రెండ్స్ నేను మొత్తం మిక్సర్ తో ఇలాగా మోదకాలని తయారు చేసుకున్నాను ఇంత ఈజీగా చాలా తక్కువ టైం లో ఈ బొంబాయి రవ్వతో మనం నైవేద్యానికి ఇంత సింపుల్ గా మోదకాలని తయారు చేసుకోవచ్చు బియ్యపిండి ఉడికించుకునే పని లేకుండా ఇంత సింపుల్ గా కూడా మనం బొంబాయి రవ్వతో మోదకాలని తయారు చేసుకోవచ్చు ఈ వినాయక చవితికి సో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఈ వినాయక చవితికి లాగా బొంబాయి రవ్వతో మోదకాలని ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి మీకు కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మీ విలువైన సూచనలను సలహాలను మన యూట్యూబ్ చిన్నిస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్